చేసాం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తా ఉంది. మీరు కష్టపడి, అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి కియో ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది మందికి ఉపాధి కల్పించారు, అయినా మీరు ఎందుకు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు? అంటే కియో కార్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్లో మంచి ఒపీనియనే ఉండింది, లేదని చెప్పి చెప్పడంలా. కాకపోతే అది ఎన్నికల మూమెంట్కి అది ఆ మెసేజ్ పోయింది జనంలోకి. ఎన్నికలు కరెక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కావడం అదంతా జరిగింది. కానీ రిసీవ్ చేసుకోలేకపోయినారు జనాలు అప్పటికే. అదే ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినాడే, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడే అనేటువంటి విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయినారు. ఇంకోటి ఏమంటే మా వాళ్ళు మేము చెప్పుకునే దాంట్లో కూడా సఫలీకృతం కాలేకపోయినాం. దాంట్లో తర్వాత మీ తర్వాత కియో ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు చాలా వరకు అక్కడ నుంచి వెళ్ళిపోయినాయని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? ప్రచారం మేము చేస్తే ప్రచారం కాదు, మనం ఓపెన్గా ఎక్కడ పోయి విచారించినా కూడా కియా వాళ్ళలో వాళ్ళు ఇప్పుడుండే ఈ రాక్షస పాలన, రాక్షస నాయకులు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ కాలేకపోతున్నారు. కానీ అంతర్గతంగా మనము కెమెరా లేకుండా ప్రెస్ కాకోకుండా పోతే మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళ నుంచి వస్తూ ఉంది. కియా వాళ్ళ నుంచి మాకు ఇట్లా అనుబంధ సంస్థలకు రాకోకుండా అడ్డుకున్నారు, విపరీతమైన కరప్షను, విపరీతమైన ఒత్తిడులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ ఇక్కడ తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఇక్కడి నుంచి వచ్చేటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేసారు. అప్పట్లో గోరంట్ల మాధవ్ అసలు బెదిరించాడని ఒక ప్రచారం జరిగింది, తర్వాత ఎన్ని పరిశ్రమలు అప్పటి నుంచి అనుబంధ పరిశ్రమలు ఆగిపోయినాయి లేకపోతే అంతకు ముందే ఆగిపోయినాయి? లేదు బ్రదర్, వచ్చేటు కదా 16 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్లు కదా, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 లక్షల కోట్లు విలువ చేసే పరిశ్రమలు కంపెనీలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చూసిన తర్వాత, ఈ రాక్షస పాలన చూసిన తర్వాత ఇక మేము వస్తే ఇక్కడికి మేము కంపెనీలు సర్వైవ్ కాలేము, మేము ఈ రాష్ట్రంలో మేమేమి ఈ కంపెనీలు పెట్టి మేము లాభాపేక్షతో ముందుకు పోయే పరిస్థితి ఉండదు, మేము నష్టపోవాల్సింది ఇక్కడికి వస్తే అనేటువంటి ఆలోచనతోనే మళ్ళీ సరైనటువంటి పాలన వచ్చేంత వరకు మేము ఇక్కడ కంపెనీలు స్థాపించేది వద్దనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు పారిపోయిండేది.